जिला नारसिंग मंडल परिधिलोनी संकापूर ग्रामंलो मंगलवारं नाडु 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మనవూరు మనబడి కార్యక్రమాన్ని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మెల్లి పద్మదేవేంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 28 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను అనేక సంక్షేమ పథకాలతో అండగా నిలిచిందన్నారు. ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ అనేక కార్యక్రమాలకు పేద ప్రజలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేయడం జరిగిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో పల్లెల అభివృద్ధి కార్యక్రమాలకు మనవూరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మెరుగైన విద్యా వ్యవస్థను కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో ఈ కార్యక్రమం ఎంపీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ సవిత, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్ సుజాత, డిఏ నరసింహులు, ఎంఈఓ బుచా నాయక్ తదితరులు పాల్గొన్నారు. పాటికేలు మనది ట్యాంక్ రిపేర్కి వచ్చిందట. రిపేర్కి వచ్చేసరికి దాన్ని సరిగ్గా చేయలేము. తిండి వాటిని కొంచెం రోడ్లు మోరీలు కూడా వేసుకుంటా ఉన్నాం. అన్నీ ఒకేసారి కాదు కదా. మొన్ననే కాదు పంట కొనాండ్రి. పంట కొనంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పంట కొనంటే మన రాష్ట్ర ప్రభుత్వమే కేసీఆర్ గారే పంట కొనవట్రి. రేపటితో అయిపోతుంది. రేపటితో కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. రేపటితో చివరి పంట ఒక 5-6 ఊర్లలో మిగులుతా పంటను కూడా రేపటి వరకు ఒక 2-3 లారీలు పంపి కేసీఆర్ గారే పైసలు వేసి పంట కొన్నారు. మళ్ళీ రేపటి నుండి వేరే పంటకు యాస. మళ్ళీ వానకాలం పంటకు రైతు బంధు పడుతూనే ఉంటుంది. రైచిపోతాయి ఈసారి. ఎవరైతే ఆన్లైన్ అయినాయో మన సర్పంచ్ మన ఊర్లో ఎవరైతే మొన్న అందరు కూర్చుండి రాసుకొని ఆన్లైన్ చేసినో భర్తలు చనిపోయిన లే కానీ మిగిలిపోయిన బీడీ వచ్చే నెల జూలైలో వస్తా, 5వ డేట్ నాడు వస్తా. వచ్చి వాళ్ళకు కూడా ఓ రోజు అటు ఇటు 5 అంటే అబ్బో అక్క 5 నాడు వస్తానని మళ్ళీ రాలేదు అనుకుండ్రి. వచ్చే నెల తప్పకుండా 57 ఏళ్ళలో పెన్షన్లు ఇస్తూ ఉన్నాం మనం. తప్పకుండా వాళ్ళకు పెన్షన్లు వేసిపోతాం. జిల్లాలో 1400 పోస్టులు పడ్డాయి. రకరకాల పోస్టులు 1400 పడ్డాయి. ఒక్క మన జిల్లాకే అంటే మన 20 మండలాలకే ఉద్యోగాలను మన పిల్లలకే ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నాం. అదే మొన్ననే మనకు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. మెడికల్ కాలేజ్ ఇచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. ఉచితంగా వైద్యం జరుగుతుంది. ఓవైపు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉచితంగా విద్య, మరోవైపు ఉచితంగా వైద్యం. మెడికల్ కాలేజ్ ఇచ్చిందంటే ఒక గాంధీ ఏమన్నా అంటే మన డాక్టర్లు ఏం చేస్తారు, గాంధీ హాస్పిటల్కి రాస్తారు. ఉస్మానియా బట్టి మనకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే మనకు ఒక పెద్ద ఆసుపత్రి వచ్చేయడం అని చెప్పి ఏదో క్రీడా మైదానం కోసం అని చెప్పేసి అబ్బాయి ఒక లెటర్ ఇచ్చిపోయాడు. సర్వే జరగకుండా నీ భూమి ఎట్టి పరిస్థితిలో తీసుకోరు బాబు. అట్లాంటిది ఏముండదు. ఇవాళ క్రీడా మైదానం ఓపెన్ చేయమని పెడితే కూడా ఊరికి సంబంధించింది. ఊరు పిల్లలు ఆడుకుంటారు. ప్రతి ఊర్లో కూడా క్రీడా మైదానం ఓపెన్ చేస్తూ ఉన్నాం.